ఫాదర్ విన్సెంట్ ఫెరర్ స్పెయిన్ దేశంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే పేదలకు సేవ చేయాలనే తపన మెండుగా ఉండేది. ఇందుకు సరైన ప్రాంతం కోసం అన్వేషించారు. మన దేశంలోని పేదరికం గురించి తెలిసింది. ఆంధ్రను అనంతపురం జిల్లా వెనుకబాటుతనం కరువు ఆయన్ను కదిలించాయి. దీంతో జిల్లాలోనే స్థిరపడిపోయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదల పాలిట ఆశాజ్యోతి అయ్యారు. అనంత ప్రజల హృదయాల్లో ఫాదర్గా స్థిరపడిపోయారు. ఆయనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. నేడు ఆయన 103వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం ఆర్డిటి ఆఫీస్ నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఉత్సవాలకు కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాధినేని ఉమామహేశ్వర నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నేలకు ప్రభుత్వంతో సమాంతరంగా ఆపన్న హస్తం అందించిన మహనీయుడు, పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆపద్వాంతవుడు. బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కనకల్లు, ఆర్డిటి ఆసుపత్రులు నిత్యం వేలాది మందికి వైద్య సేవలతో పాటు విద్య, వ్యవసాయ, గృహ నిర్మాణ రంగానికి ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. రైతాంగానికి ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని అందరినీ చైతన్యవంతం పరిచి అనంతపురం జిల్లాలో ఒక ఆదర్శంగా ప్రభుత్వానికి దీటుగా స్వచ్ఛంద సంస్థ ఏదైనా పనిచేసింది అంటే ఆర్డిటి సంస్థ అనేది మనందరికీ తెలిసిన అంశమే. ఈరోజు ప్రభుత్వము చేసే పనుల కంటే ఆర్డిటి సంస్థ చేసే పనులు ప్రజల్లో మెప్పు పొందే విధంగా ఉన్నాయి. అది ఆ రోజు ఫాదర్ ఫెర్రర్ గారు వేసినటువంటి ఫౌండేషన్, ఈరోజు మాన్సో ఫెర్రర్ గారు ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం, ఇంకొంచెం ముందుకెళ్ళి ఈరోజు ప్రభుత్వం డ్రిప్ సౌకర్యం కల్పించకపోయినా కూడా పండ్ల తోటల పెంపకానికి ఆర్డిటి సంస్థ నామినల్గా డబ్బులు కట్టించుకొని చెట్లతో పాటు డ్రిప్ సౌకర్యం కూడా కలిగజేసి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి సేవలు చేసే కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో ఆర్డిటి చిరస్థాయిగా వాళ్ళ స్థానాన్ని సంపాదించుకుంది ప్రజల మనసుల్లో. దాంట్లో భాగంగా ప్రభుత్వం కూడా కొన్ని పనులు ఆర్డిటి సంస్థకి చేపించినటువంటి సంఘటనలు కూడా గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూసాం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉంటుందనే ఉద్దేశంతో పక్కా ఇండ్లు కానీ అదేవిధంగా ఈ చెక్ డ్యామ్స్ కానీ నీటి నిల్వ చేసే కార్యక్రమానికి, దాంట్లో భాగంగా అదేవిధంగా రైతాంగాన్ని మెరుగుపరిచే క్రమంలో పండ్ల తోటలు కానీ అన్ని విధాలుగా చైతన్యవంతం చేసే కార్యక్రమంలో పొదుపు సంఘాలు కానీ అన్ని రకాలుగా ఫాదర్ ఫెర్రర్ గారు పేదల విద్యార్థి చదువులకు కానీ ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రి ఖర్చులకు గవర్నమెంట్తో సమానంగా ఆసుపత్రి ఖర్చులు కూడా చేసినటువంటి ఫాదర్ ఫెర్రర్ గారి జయంతి మనం జరుపుకోవడం మనకు శుభ సూచకం, ఆనందకరం. ఆయన చూపినటువంటి మార్గంలో మనమందరం కూడా మన ప్రాంతంలో ఎంతో కొంత మనకు చేతనైనంత సేవ ఫెర్రర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. అదేవిధంగా మాన్సో ఫెర్రర్ గారికి, ఫెర్రర్ గారి ద్వారా మనం అనంతపురం జిల్లాకి ఇంకొన్ని సేవలు చేసుకునే విధంగా ఆర్డిటి సంస్థను ప్రోత్సహించే విధంగా మనమందరము సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫెర్రర్ జయంతి జరుపుకోవడం శుభ సందర్భంగా మనందరి స్ఫూర్తి ప్రదాత ఫెర్రర్ గారిని మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆయన మార్గంలో మనం వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కోరుతున్నాను. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందిపి మండలంలో ఫెర్రర్ గారికి గుడి కట్టించి